प्रभुत् नमक तुम नम भूमि पैन नमक विधा पनी चेयर मुझे बोतना अभी चूस कल प्रभुत् आबटी ने रूम लक्षल रूपये विना नारूण वेसि हामी इच्छा कर्त पाप चाला इबंधा हनुमंतराव व्यक्ति अने बाधपड़ते अब पकन सांबसराूर सांबसराव सार आना वैएसआर कांग्रेस पार्टी कार्यकर्ता आईना इच्छा दाखिल मनस्फूर्ति अभिनंदन अंत इकड़ो विषय पेदनंदी पालू चुड़क कुल मंच कुल मत आलोचे आ व्यक्ति नष्ट नवे पार्टी अड़गला ये कुल अड़गला ये मतम अड़गला नष्ट व्यक्ति तुफा तो नष्ट प्रकृति तो नष्ट प्रभुत् वैफल्य वाला नष्ट ना बाध्यत कू लक्ष रूपये आयुक यानीसा इंदा पक प्रभुत् प्रभुत् अवेत मुख्यमंत्री एवरना मुख्यमंत्री इंटर उठे महा मुख्यमंत्री का उ व्यक्ति कष्ट साठ मानव संक्षोभ में चिखकई इपटे नत्महत्य ब्रतक आश लेक ब्रतक चेतगाक अक अाधपड़ाक नपटे आत्महत्य अलांट मुख्यमंत्री की बाध्यता लेदा मिम्मेल्ला चूसा बापटक बापटक पद मंदी आयन डयासे दाने पे मैट राजकुमार पाप येमात्र दिगले पोल कटोले पोलंटे कनीस अला व्यक्ति रैत को यह विधि यायो तमें मिम्मेल को व्यवसाय पैन नारजी मुख्यमंत्री की ले मन दुरद ना बाधंत व्यक्ति मंच चुड़े पैस्थिस्ते अंदर नाशन आय निर्णय तपड़ निर्णय वाल अहंकार धोरण वाल कोई लक्षल मंदिर रूल पालना का मिम्मेल्लाचे पड़ा संवस नष्ट इधर पूर्चा ईदेला पदे माला कल तप अवना का मिम्मेल कहीसम पद रूपये नष्ट वस्ते और रूम रूपये मूड रूपये प्रभुत्म अगवल प्रभुत् आज सों डबूल का जागर मन टाक्स इतार अभी इव्वान मनस रेदे एंत आलोच इदे इंगा पक चूसे के इलांट विपत्ति केन्द्र सहायकंटे चये अड़गा यह मुख्यमंत्री अगे पैस्थ लेत अड़गड़ा चेत मन अंदर की विपत्त फंड उ कलामिटी फंड उ तुफा वो दाने को डबूल कटा आ बजेट इकड़ी मन दर का नेशनल कलामिटी फंड अंत के उ राशी वाली विजिट रिपोर्टे वालू डबूल सहाय से अट के राष्ट्र रू कल रईतांगे बाध्यता दुरद पट रईतो चपड़ नागो रोज राष्ट्र में इन लक्षल एकरा पट नष्ट वो चपे धैर्य प्रभुत् तम लेना
ఎప్పుడు చెప్పాడని మిమ్మల్ని అడుగుతున్నా. మూడు నాలుగు రోజులైంది, ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పాడని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎట్లు ఆయన చెప్పాడో మీరు అడగరు, అడిగితే మీ మీద కేసులు పెడతాడు. కాబట్టి మీకు భయం, అవసరమైతే పెరిగితేనంత ఆత్మహత్య చేసుకుంటారు తప్ప ప్రభుత్వం నిలవలేరు. అంటే ఎక్కడికి పోతున్నావు నేను అడుగుతున్నా. వరి పంటకు నేను 10,000 రూపాయలు 14,000 ఉంటే నష్టపరిహారం 5 సంవత్సరాల్లో 20,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆరోగ్య పత్తికి డబ్బులు ఇచ్చాను, పొగాకు డబ్బులు ఇచ్చాను, మిరపకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటాడు దాన్ని నేను ఇవ్వనంటాడు. అంటే ఏమవుతారో నేను అడుగుతున్నా. ఇవ్వతా శనగ పంట వస్తే నాకంటే ముందు ప్రభుత్వం గోడౌన్లో పెడితే రేట్లు పడిపోతే దానికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చా, నేను నష్టపరిహారం ఇచ్చా. అదే మరియు పొగాకు వస్తే టుబాకో బోర్డు ఒప్పుకోకపోతే గట్టిగా చెప్పి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఇచ్చి మేము కొంత డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న సందర్భం ఉంది. రైతు కష్టంలో ఉన్నప్పుడు మానవత్వంతో ఆలోచించేది ప్రభుత్వం. దుర్మార్గంగా మీరంతా బాధల్లో ఉంటే మీ బాధలన్నీ ఆనందపడుతూ వాళ్ళ కర్మ వాళ్ళు చూసుకుంటారనుకుంటే అది దుర్మార్గమైన పాలన అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది. ఒక వ్యక్తి వల్ల ఎంత నష్టపోతామనేది ఒక మురికి కాలువలు మెయింటైన్ చేస్తున్నా, పట్టుసీన నీళ్లు వచ్చున్నా, ఇంచు పంట బీమా అమలు చేస్తున్నా ఈ విధంగా నష్టం వచ్చేది కాదు. కడాలు కొంతవరకైనా మంచి మనసు చేసి చేసిన తప్పులు క్షమించమని కోరి మీకు కానీ కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చుంటే కొంతవరకైనా మీకు ఒక నమ్మకం వచ్చేది. ఎప్పుడైనా సరే 10 లక్షల రూపాయలు నష్టం వస్తే ప్రభుత్వం ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే కావాలంటే మీ రుణాలన్నీ రీషెడ్యూల్ చేసుకుంటే ఒక 5-6 ఏళ్ళలో బయటపడతారు. కానీ ఆ నమ్మకం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరంతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని చూస్తే చాలా బాగుంది కానీ మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతానికి బాధ ఆవేదన ఉంది కానీ మీకు ధైర్యం చెప్పడానికి వచ్చా. ఒక్క విషయం చెప్తున్నా, మీరు గట్టిగా పోరాడుతా, మీరు కూడా గట్టిగా ఉండండి. మళ్ళీ రైతులు నిలబెట్టే వరకు మీకోసం పోరాడి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి రాకపోతే సహాయం చేయకపోతే 3 నెలల్లో ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మళ్ళా మీకు న్యాయం చేసి బాధ్యత తీసుకుంటాం. అది మా భరోసా మీ అందరికీ రైతాంగానికి. అందుకే ఈ ముఖ్యమంత్రికి అల్టిమేటం ఇస్తున్నాం. రేపే నేను కేంద్రానికి ఒక లెటర్ కూడా రాస్తున్నాం, సెంట్రల్ టీం పంపించండి, ఇక్కడికి వచ్చి చూసి మాకు సహాయం చేయమని సెంటర్ కూడా ఒక లెటర్ రాస్తాను. అది నా బాధ్యత. ముఖ్యమంత్రి ఫెయిల్ అయినా ప్రభుత్వం ఫెయిల్ అయినా మన బాధ్యత మనం చేయాలి. వాళ్ళ రాస్తాం, ఆయన కూడా రాయమని కూడా కోరుతున్నా. రెండవ విషయం, ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది, ఏ రైతు పంట నష్టపోయాడు, ఎంత నష్టపోయింది. ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో పెట్టాలి, గ్రామ స్థాయిలో పెట్టాలి, పంచాయతీ హౌస్ లో పెట్టాలి. దొంగతనంగా మీ కార్యకర్తలకు ఈ డబ్బులు పంపిస్తే మాత్రం మీ కాట తీస్తాను, వదిలి పెట్టడం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పుడే నేను కూచిపూడి నియోజకవర్గానికి నిన్న సాయంత్రం వెళ్ళాను. నిన్న సాయంత్రం వెళితే కౌలు రైతులుగా వాళ్ళ పేర్లు వేసుకున్నారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పేర్లు వేసుకున్నారు. అంటే భూమి మీది కౌలు రైతు ఎవడో వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. అంటే మీకు డబ్బులు రాకుండా ఆయన అకౌంట్ లో వేసుకుంటున్నారు ఆ డబ్బులు కూడా. అంటే దొంగ లెక్కలు రాయడానికి నేను అందుకనే ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారో పంట వారిగా నేను కొన్ని నిర్దిష్టంగా అడిగాను.
चूस्ते इकड प्रधान वरी पटी नूपाल आ रोज वी पद तग्चार खर्चल तग्दान मिम्मेल अड़ा तग्चाले मिम्मेल अड़ा तग्चन तरह रईत बांधवड़ा जगनमोहन रेड्डी रईत द्रोही जगनमोहन रेड्डी अड़ी 30,000 रूपये मुफ्ल तेलुगुदेश पार्टी 30,000 रूपये रेप नूतन प्रभुत्व 30,000 रूपये तब वेटी 15,000 रूपये नचा इन सायू 25,000 रूपये इम्मी डिमेंड मेरे पी 15,000 इच्छा का वीलेमी इवे दी 50,000 चीजें डिमेंड अपरा 10,000 इच्छा वीलू 4,000 तग्चार दिन 15,000 के अपरा मिनीम मेरा पगा ने डिमेंड आ रोज मैं 15,000 रूपये इच्छा अदे मेरे को चेले अंकनी दाने कहीसम 40,000 रूपये तप वाल गिट्टुबाटु का डिमेंड मन निजकवर्गा मिप 25,300 एकरा नष्ट 18,500 एकरा नष्ट 188 रूपये नष्ट पोगाक 5,475 एकरा 5,350 नष्ट मत चूस्ते 293 लक्ष रूपये पट नष्ट वरी 36,670 एकरा 26,200 एकरा नष्ट 107 कोट रूपये नष्ट पत्ति 7,050 एकरा 5,360 एकरा नष्ट 21 कोट रूपये नष्ट సరేగా 14,500 ఎకరాలు 9,350 ఎకరాలు నష్టపోయారు 28 కోట్ల రూపాయలు నష్టపోయారు మినిమం 2,550 ఎకరాలు 2,550 ఎకరాలు నష్టపోయారు 9 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మొక్కజొన్న 2,5 ఎకరాలు 30 ఎకరాలు నష్టపోయారు 69 లక్షలు 70 లక్షల రూపాయలు నష్టపోయారు 96,000 ఎకరాల్లో పంట వేస్తే అన్ని పంటలు 68,000 एकरा नष्ट दूपयू सुमार नष्ट 367 सुमार तैयार एस्टिमेशन अधिकार यंत्रांग पो चमनी पत्तेपाटु निजकवर्ग ప్రభుత్వానికి సవాలు విసుతున్నానని చెప్పడం మీకు తెలియజేస్తున్నా చెప్పాల్సిన బాధ్యత ఉండాలే తమ్ముళ్ళు ఉండలేదమ్మా ఉన్నప్పుడు చెప్పాలనేదా చెప్పకపోతే పరిపాలించే అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా జవాబుదారితనం బాధ్యత లేని ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే సమాధానం చెప్పమని ఈ పట్టుపాడు పెదనుండి పాడు సవాలు విసురుతున్నా ఒకవేళ చెప్పకపోతే బుకా ఇస్తే కావాలని రైతులకు మోసం చేసి నువ్వు శాశ్వతంగా రైతు ద్రోహిగా మిగిలిపోతావు రాబోయేది రైతు ప్రభుత్వం వస్తుంది ఈ రైతులను ఆదుకునే బాధ్యత మాదే